ఇప్పుడు మొన్న మనం మనం చెప్పుకున్నట్టుగా సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పాత సిరీస్ లో మనం అందరూ కూడా ఇంటర్వ్యూ ఏంటి ఎలా వేసేయాలనే విషయాలు అనేది తెలుసుకున్నాం. అలాగే ఈ సిరీస్ లో మన మన చెప్పిన విధంగా ఏంటంటే మీరు అడిగిన డౌట్స్ కి నా యొక్క క్లారిఫికేషన్స్ ఉంటాయి. మొన్న వీడియో పోస్ట్ చేయడం జరిగింది, అది చాలా మంచి ఆదరణ వచ్చింది మీ దగ్గర నుంచి కూడా. అలాగే చాలా మంది మీ కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ మళ్ళీ మేము ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎక్స్ప్రెస్ ఈ రోజు నేను ఏంటంటే కొద్దిగా లేదరగా ఉండడం వల్ల ఒక రెండు మూడు వీడియోస్ వరకు మీకు ఒకటి ఆరు నాకు వీలైన వీడియోస్ అన్ని కూడా చేసి మీకు అందరికీ మీ డౌట్స్ అని క్లారిఫై చేయడానికి షార్ట్ వీడియో చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఒక రియాక్టర్ని ఎక్విప్మెంట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒక ఆయన నన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ఇది మనం ఇదివరకు మనం చెప్పుకున్నది క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనే ఒక వీడియోని మనం చేసామా, ఆ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్లో దీని యొక్క ఆన్సర్ దొరుకుతుంది, దాని ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్ చేసే ముందర మనం ఏం చేయాలి, ఏ విధంగా అసలు ఎక్విప్మెంట్ మనం డిసైడ్ చేసుకోవాలనేది మనం చూసుకోవాలి ఫస్ట్. మీకు అందరికీ తెలుసు మనం ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నప్పుడు మనకు మేజర్ ఎక్విప్మెంట్ రియాక్టర్. ఈ రియాక్టర్ని మన సెలెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ చేయడానికి. అంటే అల్టిమేట్గా మనం అందరూ కూడా గోల్ ఏంటి, ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ మనం ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు సెలెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు మనం చెప్పుకున్న వీడియోలో కూడా చిన్న బేసిక్స్ చెప్పాను, ఇది షార్ట్ వీడియోస్ అవడం వల్ల దీనికి కొలాబరేటివ్ ఫామ్లో నేను చెప్పడం అంత ఇంట్రెస్ట్ లేదు. ఓవరాల్గా ఏంటంటే మీరు క్వాలిఫికేషన్ ఎక్విప్మెంట్ అనే వీడియోని కూడా చూడండి, దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఆ సెలెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఒక యాసిడ్ రియాక్షన్ చేయాలి మనం, యాసిడ్ రియాక్షన్ చేసినప్పుడు గ్లాసిన్ రియాక్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా బేస్ రియాక్షన్ చేయాలి ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఎంత కెపాసిటీ ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలనేది ముఖ్యం. అంటే మనం బేస్డ్ ఆన్ వాల్యూమ్స్, అంటే మన ప్రాసెస్లో ఎంత మ్యాక్సిమం వాల్యూమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనం ఎక్విప్మెంట్ యొక్క కెపాసిటీని కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. అలాగే యాసిడ్స్ అయితే జిఎల్ఆర్ అని, బేస్ అయితే స్టెయిన్లెస్ రియాక్టర్ స్టీల్ రియాక్టర్ అని ఇలాంటివన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మీకు అందరికీ ఇదివరకులో చెప్పిన విధంగా ఏంటంటే క్వాలిఫికేషన్ చేసేటప్పుడు మనం చెప్పాం ఫస్ట్ ఏదైనా ఎక్విప్మెంట్ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే యూఆర్ఎస్, యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే అది బట్టి దాని యొక్క స్పెసిఫికేషన్స్ అని మనం అన్ని చేస్తాం, మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం, నాకు ఏదో అని ఎక్విప్మెంట్ కావాలి అని. దాని ప్రకారంగా ఏంటంటే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మ్యాచ్ అయిన తర్వాత ఆ యొక్క కంపెనీలో మనం కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాం. కాంట్రాక్ట్ కుదుర్చుని ఈ యొక్క రియాక్టర్ ఎక్విప్మెంట్ని నాకు కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి అడుగుతాం. అడిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అది దాంట్లో ఇదివరకు చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దీంట్లో శాట్ ఫ్యాట్ అనే టెస్ట్ ఉంటాయండి. అంటే సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్, తర్వాత ఫ్యాట్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఉంటుంది. సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేయడానికి ఏముండదు. అందుకని ఏం చేస్తాం, కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడే మన యొక్క ప్రొఫెషనల్ ఆ కంపెనీకి వెళ్ళి ఆ ఎక్విప్మెంట్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మనం చెప్పిన విధంగా ఉందో లేదో యాజ్ పర్ అవర్ యూఆర్ఎస్ అంటే యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ మనం ఏవైతే స్పెసిఫికేషన్స్ కావాలని అడిగామో అవన్నీ కూడా ఉన్నాయా లేదా, అంటే ఏంటి కెపాసిటీ 3K ఉండాలి లేదా 10 nozzles ఉండాలి, ఈ విధంగా యూఆర్ఎస్లో స్పెసిఫికేషన్స్ ఇస్తాం. అవన్నీ చేస్తున్నారా లేదా, బాటం వాళ్ళు ఏదో నాకు ఏదో 4 inch కావాలి, అలాగే వేపర్ కాలం అనేది 6 inch కావాలి, ప్లాన్ ఉండాలి, అలాంటివన్నీ మనం చెప్తాం చేశారా లేదని చూస్తాం. అంటే ఇందుకు కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు కాబట్టి అది యాక్సెప్ట్ చేసేసిన తర్వాత అది ఓకే అనిపించుకున్న తర్వాత వాళ్ళు కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మనం మన సైట్కి వస్తుంది. సైట్కి వచ్చిన తర్వాత మనం చెప్పిన విధంగా ఎక్విప్మెంట్ ఉందా లేదా, ట్రాన్సిట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటకు వచ్చిందా లేదా, ఎటువంటి డ్యామేజెస్ లేకుండా మన సైట్కి రీచ్ అయిందా లేదా వెరిఫై చేసేది ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని మనం ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటాం. ఈ రెండు ఈ మూడు అయితే యూఆర్ఎస్ శాట్ ఫ్యాక్టరీ కంప్లీట్ అయిపోతే ఆ ఎక్విప్మెంట్ యొక్క డిజైన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క. ఇదంతా ఒక డాక్యుమెంట్ల ఫామ్లో మనం పెట్టుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్ ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి. ఇన్స్టాలేషన్ చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అది కూడా క్వాలిఫికేషన్ చేసేటప్పుడు ముందరే మనం డిసైడ్ చేసుకుంటాం ఏరియా స్పెసిఫిక్గా ఉందా లేదా, ఓవరాల్గా ఆ ఎక్విప్మెంట్ కూర్చోబెట్టడానికి అనువైన పరిస్థితులు మనం పెట్టిన ప్లాంట్లో ఉన్నాయా లేదా, అలాగే ప్లాంట్లో పెట్టేటప్పుడు 3K రియాక్టర్ ఏ విధమైన డైమెన్షన్స్తో మనం స్లాట్ క్రియేట్ చేయాలి, 4K డైమెన్షన్తో మనం స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి స్లాట్స్, ఆ స్లాట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్, ఆ డైమెన్షన్స్ అన్ని కూడా అవి స్టాండర్డ్ డిజైనింగ్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా ఆ డైమెన్షన్స్ అన్ని కూడా స్టాండర్డ్గానే ఉంటాయి. ఆ 3K ఎక్విప్మెంట్ పెట్టాలంటే స్లాట్ ఎంత ఉండాలి, 4K ఎంత ఉండాలి. అది ఈ మధ్యకాలం ఇదివరకు రోజులు అంటే జేఎంఈ మోడల్ రియాక్టర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే జేఎంఈ మోడల్ రియాక్టర్స్లో ఏంటంటే డైరెక్ట్
కాబట్టి స్లాట్ పెట్టేటప్పుడు దాన్ని కూడా కన్సిడర్ చేసి అంత స్పేస్ మన దగ్గర ఉందా లేదా మెయిన్ అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆ స్లాట్ అనేది చూసుకుంటారు ఎలాగైనా మినిమం బేసిక్స్ ఏంటంటే ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ మధ్యలో మినిమం 1.5 మీటర్స్ అనేది గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ ఉండాలి కాబట్టి అంటే ఏంటో ఒక ఎక్విప్మెంట్ కూర్చోబెట్టిన తర్వాత 1.5 మీటర్ గ్యాప్ ఉన్న తర్వాత ఇంకొక ఎక్విప్మెంట్ 1.5 మీటర్ అలాగే బ్యాక్ సైడ్ ఒక మినిమం 2 మీటర్స్ గ్యాప్ అంటే ఏంటి ఆపరేషన్ కి ఫ్రెండ్లీగా ఉండాలి ఈవెన్ అలాగే బ్యాక్ సైడ్ రిసీవర్స్ అవి కూడా ఉంటే ఆ స్పేస్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఇన్స్టాల్ చేయాలి ఎక్విప్మెంట్ ఎప్పుడైనా సరే ఏంటంటే చేసిన తర్వాత ఆపరేషన్ ఫ్రెండ్లీగా ఉండాలి మనుషులు ఎప్పుడైనా సరే కంఫర్టబుల్ గా దాని చుట్టూ తిరగలిగే ఎన్విరాన్మెంట్ ఉండాలి అలా ఉంటేనే మనం కంఫర్టబుల్ గా వర్క్ చేయగలుగుతాం అలాగే వర్క్ ప్లేస్ ఎప్పుడైతే నీకు కంఫర్టబుల్ గా ఉందో చేయాలని చెప్పి జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కంజెస్టెడ్ అయిపోయింది అనుకున్న ఆటోమేటిక్ కూడా పనిచేయలేదు అలాగే సేఫ్టీ నామ్స్ ఉంటాయి సేఫ్టీ నామ్స్ ప్రకారంగా మనం దాన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సేఫ్టీ నామ్స్ అంటే ఏంటి ఓవరాల్ గా అసలు దానికి ఇన్స్టాల్ చేసిన ఎక్విప్మెంట్ పైకి తీసుకుని పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఆ లైనింగ్ అది కూడా మన ఇచ్చే లైన్స్ అన్ని కూడా ఏంటంటే కంఫర్టబుల్ గా ఎవరికి కూడా తగలకుండా ఒక ఎంత సైజ్ లైన్ వేయాలో అంత సైజ్ వేయాలి అంతే తెప్పించి ఏదో లోవర్ సైజులో లేకపోతే తక్కువ సైజులు వేసుకున్నా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు అంటే ఏదో డిస్ప్లేషన్ లైన్ ఉంది 1.5 ఇంచ్ లైన్ సరిపోతుంది అంటే 1.5 ఇంచ్ లైన్ మనం వేసుకోవాలి అలాగే నెంబర్ ఆఫ్ బెండ్స్ తగ్గించుకోవాలి లైన్స్ అన్ని కూడా సిస్టమాటిక్ వేలో కనపడాలి అంటే పద్ధతి ప్రకారం ఏ లైన్ ఏంటి ఆ లైన్ సైజులు అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే డిస్ట్రేషన్ దగ్గర చేసేటప్పుడు 1.5 ఇంచ్ లైన్ సరిపోతుంది అనుకుంటే 1.5 ఇంచ్ లైన్ మనం చేసుకోవాలి అప్పుడు ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ బెండ్స్ అనేది లైన్స్ లో ఉండకూడదు అండి లైన్స్ లో ఉండడం మూలంగా ఏమవుతుందంటే నార్మల్ డిస్ప్లేన్ చేసినాక పర్వాలేదు కానీ వ్యాక్యూమ్ డిస్ప్లేన్ చేసేటప్పుడు అప్పుడు కూడా వ్యాక్యూమ్ వాసెస్ రావడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఏంటంటే వ్యాక్యూమ్ కూడా ఏంటంటే మ్యాగ్నెట్ 2 ఇంచ్ లైన్ వాడటం ఇట్లాంటివి మనం చేసుకోవాలి ఎక్కువగా బాటమ్ యొక్క బాల్స్ ఏవైతే ఉన్నా అన్ని కూడా ఫ్లష్ బాటమ్ బాల్స్ వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఆ డిస్టెన్సెస్ ఫీస్ ఏదైతే ఉందో వాటిలో కూడా కొన్ని కొన్ని జామ్ అయ్యి జామ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెంబర్ డేస్ ఎక్కువగా ఫ్లష్ బాటమ్ బాల్స్ మనం వాడుకోం అలాంటివి పెట్టుకోవాలి అలాగే ఈ విధంగా జాగ్రత్తలు అన్ని తీసుకుంటాం సేఫ్టీకి సంబంధించి ఏం చేస్తాం మనం రక్త రిస్కులు ఉంటాయి నెక్స్ట్ పెద్ద రిలీవ్ సేఫ్టీ రిలీవ్ బాల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి పెట్టుకుని రప్చర్ డిస్క్ కూడా సెలక్షన్ ఆఫ్ రప్చర్ డిస్క్ కూడా ఏంటంటే డిపెండింగ్ అపాన్ ఆపరేటింగ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ అండి అంటే రియాక్టర్ లో మనకి ఎంత ప్రెజర్ జనరేట్ అవుతుంది ఆ రియాక్షన్ లో దాంతోపాటు ఏ ఎంత టెంపరేచర్ వరకు రెండు విషయాలు కూడా మనం కన్సిడర్ చేసుకుని ఆ యొక్క రప్చర్ డిస్క్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని ఎగ్జాంపుల్ కి మీ దగ్గర రియాక్షన్ లో 2 కేజీ ప్రెజర్ జనరేట్ అవుతుంది అనుకోండి మనం మాక్సిమం 3-3.5 కేజీస్ ప్రెజర్ వరకు కూడా విత్ స్టాండ్ అయ్యే రక్త డిస్క్ కలెక్ట్ చేసుకోవాలి అదే 5 or 6 అదే నెక్స్ట్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే రక్త డిస్క్ దగ్గర టెంపరేచర్ కన్సిడర్ చేయాలి అదే ప్రెజర్ కన్సిడర్ చేయాలి ఇప్పుడు 2.5 కేజీస్ అంటే 80 డిగ్రీస్ కావాలి నాకు చాలా మంది 2.5 కేజీస్ అంటే 40 డిగ్రీ తీసుకొచ్చారు అనుకోండి ఈవెన్ అది 40 డిగ్రీ దాటేసరికి కూడా రక్త డిస్క్ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేయాలి మన ఆపరేటింగ్ టెంపరేచర్ కంటే కూడా ఎప్పుడైనా 15-20 డిగ్రీలు ఎక్కువ ఉన్నదే తీసుకోవాలి ఆపరేటింగ్ ప్రెజర్ కంటే కూడా ఎక్కువ ఒక కేజీ ప్రెజర్ ఎక్కువ తీసుకోవాలి ఈ విధమైన అన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుని రియాక్టర్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం ఇన్స్టాలేషన్ లోనే మరి రియల్ గా చెప్పాలంటే మన జెంటిల్నెస్ ఉంటుంది మన ఆపరేటింగ్ ఫ్రెండ్లీ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ ముందరే ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఉపయోగించుకుని మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి జాగ్రత్తగానో ఎన్విరాన్మెంట్ ప్రాపర్ గా పెట్టుకోవాలి మనం ఇన్స్టాలేషన్ ఏ విధమైన తప్పులు చేసినా గానీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో ఆటోమేటిక్ గా పనిచేయాలనే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది మన వర్క్ ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఇన్స్టాలేషన్ ప్రాపర్ గా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తీసుకుంటాం దీంట్లో మళ్ళీ ఇంకోసారి రిపీటెడ్ గా మనం క్వాలిఫికేషన్ లో కూడా 2 పార్ట్లు చెప్పడం జరిగింది మీకు పూర్తి ఎలాబరేటెడ్ వీడియో కనుక మీకు కావాలనుకుంటే కనుక క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది ఎస్ఎం ఫార్మాసిస్ట్ లో అలాగే ఉంది ఆ వీడియో కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరింత మందితో సబ్స్క్రైబ్ చేయించండి విజ్ఞానానికి విషయాలన్నీ కూడా నేర్చుకోండి మీరు అందరూ కూడా మంచి ముందరికెళ్ళి అలాగే నెక్స్ట్ జనరేషన్ లో మంచి సాఫ్ట్ స్కిల్స్ తో అన్ని స్కిల్స్ తోనూ కూడా మంచి ఎవరికి ఎవరికి వెళ్ళాలన్న అందరినీ కూడా కోరుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్.